దానికి ఏమన్నా ఆన్సర్ దీపావళి బాబాలు ఆధారు కాదు దీపావళి తెచ్చిలే ఎన్ని ఇవ్వటా ఇంటింటి సిపిఎం డోర్ టు డోర్ తిరగాలని చెప్పి మనం అనుకున్నాం. వాటి ప్రకారంగా నిన్న ఈరోజు సిపిఎం పార్టీగా మనం డోర్ టు డోర్ తిరగడం జరుగుతూ ఉంది. అక్కడ ఉండేటువంటి సమస్యలు తెలుసుకోవాలని చెప్పి మనం ఇక్కడ 10వ వార్డు నేతాజీ నగర్లో మేము సందర్శించడం జరిగింది. అక్కడ అనేక సమస్యల మీద అక్కడ ఉండేటువంటి వార్డులో ఉండేటువంటి వాళ్ళు అనేక సమస్యలను చెప్పడం కూడా జరుగుతుంది. ఒకటి వచ్చేసి అక్కడ పింఛన్ విషయం మీద మనం చెప్తా ఉన్నారు. పింఛన్లో పెద్దోళ్ళు ఉన్నా కానీ ఆడ కార్డులో ఇద్దరు పెద్దోళ్ళు వికలాంగులు ఉన్నా కానీ కార్డు విభజన జరగలేదని చెప్పి ఆ వికలాంగులు కూడా పింఛను రాలేదు, మాకు చాలా వరకు ఇబ్బంది అవుతూ ఉందని చెప్పి అంటున్నారు. అది మేము సచివాలయానికి ఎన్నిసార్లు చెప్పినా కానీ ఆ సచివాలయం వాళ్ళు అది విడదీయాలని చెప్పి చెప్తున్నారు, విడదీయలేదని కార్డు అని చెప్తున్నారు. అది చాలా వరకు మాకు చేయాలని చెప్పి అంటున్నారు. అంతేకాకుండా ఇక్కడ ఉండేటువంటి హౌసింగ్ సంబంధించినటువంటి కూడా మేము ఇల్లు కట్టుకోవాలని కానీ హౌసింగ్ మాకు రాలేదని చెప్తున్నారు. అట్లే ఇక్కడ ఇళ్ల స్థలాలు జగనన్నది ఇళ్ల స్థలాలు మాకు లబ్ధి చేకూరుస్తుందనుకుంటే మేము అర్జీలు పెట్టినా కానీ మాకు ఇక్కడ ఎవరికి రాలేదని మాకు లేదు, మాకు ఇల్లు కట్టుకునేందుకు కూడా ఇబ్బంది అవుతుందని చెప్పి చాలా వరకు స్థలం కావాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. వాటి కూడా మాకు సహకారం అందించాలా ఈ ప్రభుత్వం వారని చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ అనేక వర్షాలు ఎక్కువ వర్షం పడినట్లయితే కన్నా జలమలమయ అయ్యే పరిస్థితి జరుగుతూ ఉంది. ఆ కాలువలు కూడా అక్కడ లేవు కాబట్టి ఈ నీళ్ళన్నీ రోడ్డు మీద నిలబడుతున్నాయి, ఇళ్లలోకి వస్తున్నాయని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ తక్షణమే రోడ్లు సైడ్ కాలువలు మాకు తక్షణమే ఏర్పాటు చేయాలని చెప్పి కూడా జరుగుతూ ఉంది. దీనికి అనేక సమస్యల మీద మాకు దృష్టికి వచ్చాయి. ఇది మేము రాబోయే రోజు 20వ తేదీ వరకు ఈ సచివాలయం దగ్గర వినతి పత్రాలు వాళ్ళందరినీ కలుపుకొని వినతి పత్రాలు ఇవ్వాలా అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇట్లానే ఇంకా అనేక వార్డులు తిరిగి 20వ తేదీ కాకుండా మిగతా రోజుల్లో కూడా మేము తిరగాల, ఈ వార్డుల సమస్యలు తెలుసుకొని ప్రభుత్వ దృష్టికి తెలియజేయాలని చెప్పి సిపిఎం పార్టీగా అనుకోవడం జరుగుతుంది.